నమస్కారం. సీకేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి రుయా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది మధ్య జరుగుతున్న వివాదంపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో వైద్య ఆరోగ్య శాఖ అసోసియేషన్. నగరంలో వైభవంగా కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. పొన్నియమ్మ ఆలయంలో ధనలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గిరింపేట దుర్గాంబ ఆలయంలో వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. ఈనాటి వార్తల్లోని వివరాలు. తిరుపతి రుయా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత 3 రోజులుగా సాగుతున్న వివాదంతో డాక్టర్ వైద్య సిబ్బంది ఆత్మహత్య యత్నంతో సమస్య తీవ్రత పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రుయాలోని జూనియర్ డాక్టర్లు వైద్య సిబ్బంది మధ్య జరుగుతున్న వివాదంపై సమగ్ర నివేదిక తెచ్చుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలన్నారు. అనంతరం ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అసోసియేషన్ నాయకులు విజయభాస్కర్ మీడియాతో మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న డాక్టర్లు ఇతర సిబ్బంది సమన్వయంతో రోగులకు సేవ చేయాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు చొరవ తీసుకుని జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో అంతర్గత విభేదాలతో ఉన్న వారి మధ్య సయోధ్య ఉండేలా చూడాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అడిగినప్పుడు వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వకపోవటం వల్ల జరిగిన చిన్ని గొడవ అనేది ఏదైతే ఉందో అది చిరికి చిరికి గాలివానైన పరిస్థితుల్లో మరి దాని మీద వెంటనే ఆసుపత్రి సూపర్నెట్ గారు సరైన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చేది కాదు. మరి ఈ దీంట్లో కూడా మరి ఏదైతే జూడాలు జూనియర్ డాక్టర్లు ఎవరైతే మరి ఈరోజు ఆ ప్రభుత్వ ఉద్యోగి మీద చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారో మరి వారెవరికి కూడా మరి సర్వీస్ రూల్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది అవగాహన లేకుండా మరి ఆ ఉద్యోగి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటే కానీ మరి మేము విధులకు రామంటూ ఇది చేయడం అనేది కరెక్ట్ కాదని భావిస్తున్నాం. మరి ఈ చిన్న సమస్యని కూర్చోబెట్టి సాల్వ్ చేయాల్సిన పరిస్థితిని వదిలి మరి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా మా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒకవైపు మరి జూడాల సంఘం ఒకవైపు పట్టుదలకు పోయి ఇద్దరిని ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చిన దాని మీద మరి మేము ఖండిస్తున్నాం. మరి ఇద్దరిని కూర్చోబెట్టి సమస్యని శాంతియుతంగా పరిష్కరించి మరి కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి మరి కలెక్టర్ గారిని కోరడానికి. సూపరింటెండెంట్ గారు కూడా సరైన అవగాహనతో ఎవరైతే ఎంక్వైరీకి వచ్చారో వాళ్ళకి సరైన క్లారిఫికేషన్ చూపించి సర్వీస్ రూల్స్ ఏమున్నాయో అవి చూపించి దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఇమీడియట్గా సరెండర్ చేయండి, సస్పెన్షన్ చేయండి అంటే అది మంచి పద్ధతి కాదు. ఏమైనా ఎవరిదైనా మిస్టేక్ ఉంటే దాన్ని ఎంక్వైరీ చేసి సాల్వేషన్ చేసి తర్వాత సస్పెండ్ చేయాలి. కానీ ఏమి చేయకుండా ఆన్ ది స్పాట్ సస్పెండ్ చేయడం ఒక మహిళ అని చూడకుండా మహిళలని ఎప్పటి నుంచో తక్కువ చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఆమెని కేవలం మహిళ అని ఆమెను సస్పెన్షన్కి పెట్టారు. అదే మేల్ వర్కర్ చేసి ఒక డాక్టర్ చేసి ఉంటే అంత ఇమీడియట్గా తీసుకునే వాళ్ళు కాదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అనేక అవతారాలు ఎత్తిన బ్రహ్మాండ నాయకి దుర్గామాత. ఆ తల్లి అవతరించిన అన్ని అవతారాలు పరమాద్భుతాలే. దుఃఖాలను పోగొట్టే చల్లని తల్లిగా, శక్తి స్వరూపిణిగా ఆ తల్లి అనుకరించిన అవతారాలు శరన్నవరాత్రులుగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న హిందూ సాంప్రదాయం. ఇందులో భాగంగా ఆశ్వయుజ పౌర్ణమి గురువారం నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అమ్మవారు అనుకరించే అవతారాలకు తగ్గట్టు చిత్తూరు నగరంలోని అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి శోభతో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. నగరంలోని పుణ్యమ్మ ఆలయంతో అనుబంధం ఆలయమైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.
కాగా ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యం ఆలయానికి చేరుకొని విశేష పూజలు చేశారు. కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రోపి పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి చిత్రోపి పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. సంధాయిని అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సంధాయిని వాణి పల్లవ పాణి వేణు మురళి గాన ప్రియాలోలిని కళ్యాణి ఉడురాజ బింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిత్రోపి పరదేవతా భగవతి శ్రీరాజ చిత్రోపి పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం 9.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని శనివారం రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 9 రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలు, చంటి పిల్లలు, వయోవృద్ధుల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని, ప్రోటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవన్నారు. ఇక తమిళుడు అత్యంత పవిత్రంగా భావించే పెరటాసి మాసం కావడంతో 4 శనివారాల్లో దివ్య దర్శనం టికెట్లను రద్దు చేస్తున్నామని, గదుల అడ్వాన్స్ బుకింగ్ను పరిమితం చేసి కరెంటు బుకింగ్ కింద 4,000 గదులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. గరడి సేవ రోజున 7,000 వాహనాలు మాత్రమే కొండపైకి అనుమతిస్తామని, మిగిలిన వాహనాలను తిరుపతిలో పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించామని ఈవో సింఘాల్ తెలిపారు. చిత్తూరు నగరంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో దసరా ఉత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని రోజుకొక అలంకారంలో కొలువుదీర్చి భక్తులకు కనువిందు చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా గిరింపేట దుర్గమ్మ దేవస్థానంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ గురువారం రాత్రి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకార రూపిణి అయి చిద్విలాసంగా దర్శనమిచ్చి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమానికి అడ్వకేట్ ఆర్ చంద్రశేఖర్, అతని మిత్రులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దుర్గాంబ మూలస్థానం అమ్మవారికి 108 బిందెలతో పాలాభిషేకం, 1,008 బిందెలతో పవిత్ర జలంతో మహాజలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ వికే విశ్వనాథ్, పాలక మండలి సభ్యులు ఆర్ విజయకుమార్, వాసు, వరలక్ష్మి, డేగల రమేష్, స్థానిక మహిళా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పంకజ వైజయంతి లహరి ద్రైవేయ వైరాజిత వీణాగాన వినోద మండితకర వీరాసనా సంస్థిత చిత్రోపి పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి చిత్రోపి పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మహాజనసభ ఈ నెల 24వ తేదీ ఆదివారం బ్యాంకు గిరింపేట శాఖ నందు జరుగుతుందని బ్యాంక్ చైర్మన్ పి షణ్ముగం మరియు పాలక మండలి ప్రకటించింది. చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 110వ మహాజనసభ ఈ నెల 24వ తేదీన జెపి సమావేశ భవనం నందు జరుగుతుందని ప్రకటించడం జరిగిందని,
అయితే అనివార్య కారణాల వలన సమావేశ స్థలం గిరింపేట బ్రాంచ్ ఆవరణమునందు జరిగినట్లు మార్పు చేయడం జరిగిందని బ్యాంక్ చైర్మన్ షణ్ముఖం పాలకవర్గం తెలిపింది. ఏతరిత సభ్యులు, డిపాజిట్ షేర్ హోల్డర్లు, ఖాతాదారులు ఈ మార్పును గమనించి ఆదివారం గిరింపేట బ్రాంచ్ నందు ఉదయం 11 గంటలకు జరుగు మహాసభకు తమ గుర్తింపు కార్డులతో హాజరు కావాలని బ్యాంక్ సీఈఓ సత్యనారాయణ మరియు పాలక మండలి పిలుపునిచ్చింది. స్థానిక విజయం డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక మరియు ఎన్ఎస్ఎస్ విభాగం సంయుక్తంగా ఈరోజు స్వచ్ఛతా సేవా కార్యక్రమం నిర్వహించింది. కన్వీనర్ జి సుధాకర్ మాట్లాడుతూ, పరిశుభ్రతే ఆరోగ్య భద్రత అని, ప్రతి వ్యక్తి శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్యకరమైన పరిసరం, ఆహ్లాదకరమైన వాతావరణం, మానసిక ఉల్లాసం శుభ్రత వలన పొందవచ్చని తెలిపారు. విజయం కళాశాల ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త రాజగోపాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తుందని, విద్యార్థులు కూడా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం గురించి ప్రతి వ్యక్తికి తెలియజేసి ప్రధాని ఆశయాలను నెరవేర్చాలని కోరారు. జన విజ్ఞాన వేదిక సమత కన్వీనర్ శ్యామల మాట్లాడుతూ, మరుగుదొడ్లు వాడుక నాగరికత అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ అరుణశివ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజా ఉపయోగ ప్రదేశాలైన బస్సులు, రైళ్లు, ప్రభుత్వం వైద్యశాలలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం మన కర్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ, ప్రతి వ్యక్తి స్వతహాగా పరిశుభ్రతను అలవాటు చేసుకోవడంతో పాటు ఇతరులకు తెలియజేయడంలో బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. చివరగా స్వచ్ఛతా హి సేవాపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వైస్ ప్రిన్సిపల్ దేవేంద్ర, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా ఉపాధ్యాయ సంఘాలు మరింత సామాజిక స్పృహతో ఉమ్మడి ఉద్యమాలను కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ బాబురెడ్డి, కో చైర్మన్ జోసెఫ్ సుధీర్ బాబులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక ఎస్టీయు జిల్లా కార్యాలయంలో ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సమావేశం మరియు నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2 దశాబ్దాల ఉమ్మడి ఉద్యమాల ఫలితంగా ఉమ్మడి సర్వీసు నిబంధనలు సాకారమయ్యాయని తెలిపారు. ఇక నూతన పెన్షన్ విధానం రద్దయ్యేంత వరకు ఉద్యమిస్తామన్నారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ నుంచి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు ఉత్తర్వులు వీలైనంత త్వరగా విడుదలయ్యేలా ఒత్తిడి తెస్తున్నామన్నారు. పీఆర్సీ బకాయిల చెల్లింపు, హెల్త్ కార్డుల ద్వారా వైద్య చికిత్సలు తదితర అంశాలలో ఉద్యమిస్తున్నామన్నారు. ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ బాబురెడ్డి, పరిశీలకులుగా కో చైర్మన్ సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు వ్యవహరించి ఏకగ్రీవంగా నిర్వహించారు. జిల్లా ఫ్యాప్టో చైర్మన్గా ఆర్ సహదేవ నాయుడు, సెక్రటరీ జనరల్గా ఎం సోమశేఖర నాయుడు, కోశాధికారిగా నరోత్తమ్ రెడ్డి, కో చైర్మన్లుగా కె చంద్రశేఖర నాయుడు, చెంగల్రాయ్ మందడి, ఎస్ హైదర్బాష, గుణశేఖర్ రెడ్డి, డిప్యూటీ సెక్రటరీ జనరల్గా కె సుబ్రహ్మణ్యం, వి సురేంద్రబాబు, ఏ మునాఫ్, కార్యదర్శులుగా సెల్లో పాండ్యన్, కె రవి ఎన్నికయ్యారు. చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందరిలో ప్రభుత్వం ఈ ఉన్నటువంటి స్ట్రక్చర్ని మార్చి ఎప్పుడో పురాతన కాలంలో ఇచ్చినటువంటి పోస్టులు తప్ప పెరిగిన స్కూళ్ళు పిల్లలకు అనుగుణంగా పోస్టులు లేవు. ఆ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ డిప్యూటీ డిఓ పోస్టు ఇవ్వాలని, జిల్లాలో విస్తృతంగా విద్యారంగం పెరిగినందున జిల్లా స్థాయిలో 2 డిఈఓలు ఉండాలని చెప్పి, అలాగే ఒక జాయింట్ డైరెక్టర్ పోస్ట్ ఉండాలని చెప్పి మేము ఫ్యాక్టరీ తరఫున కోరబోతున్నాం. మరి ప్రభుత్వం ముందు పెట్టేటువంటి సమస్యల పరిష్కారం కోసం మేము పెద్ద ఎత్తున పోరాటానికి కూడా వెళ్ళబోతున్నామని చెప్పి, శిక్షణ విధానాన్ని ఇంగ్లీష్ మీడియం, పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్న ప్రతిపాదనలు మేము వ్యతిరేకిస్తూ పాఠశాలను పరిరక్షించుకునేందుకు ముందుకెళ్తున్నాం. మొట్టమొదటిగా ప్రభుత్వానికి చెప్పేది, ప్రభుత్వ సంస్కరణలు తీసుకొచ్చేటప్పుడు ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు సమాజంలో ఉన్న మేధావులతో చర్చించిన తర్వాతే అవి అమలు చేయాలని కోరుతున్నాం. అవి అమలు చేయని నేపథ్యంలో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సిపిఎస్ సమస్య, 2007-8 డిఎస్సీల్లో ఇంక్రిమెంట్ల సమస్య, 398 సమస్య, దాంతోపాటు మరి బీఆర్సీ ఏరియాలో హెల్త్ కార్డుల అమలుల విషయంలో చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి ఈ ఫ్యాప్టో సమస్యల సంకారావాన్ని పూరించడానికి పూర్తి స్థాయిలో జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేసి క్రింద స్థాయి నుండి అన్ని ఉద్యమాలను బలోపేతం చేయడానికి కార్యాచరణ చేపట్టామని మీ ద్వారా తెలియదు. చిత్తూరు ప్రెస్ క్లబ్ అటెండర్గా గత 10 ఏళ్లుగా సేవలందించిన పెద్దాయన నాగరాజు శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత వారం రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన స్వగృహంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందారు.
ఆయన పార్థివ దేహానికి చిత్తూరు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, పాత్రికేయులు పెద్ద సంఖ్యలో హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 10 ఏళ్ల కాలంలో ఇటు పాత్రికేయులు అటు సమస్యలతో వచ్చిన బాధితులకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషించిన ఆయన మృతి చెందడంతో పాత్రికేయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి ప్రెస్ క్లబ్కు తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కృష్ణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్, కాళీ, ప్రకాష్, పవన్, నరేష్, హరీష్, రాజేష్, అశోక్, మహేష్, జయప్రకాష్, అభి, చంద్ర, వెంకటరత్నం, నాగచంద్ర, రంధీర్, రంజిత్, ప్రదీప్ పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 92వ జయంతిని పురస్కరించుకుని 92 రోజుల పాటు ఇంటింటా సత్యసాయి భజన కార్యక్రమం జూన్ 22న ప్రారంభమై ఈరోజు ముగిసింది. సాయి భజన ఆలాపించి సాయంత్రం 7:30 గంటలకు హాజరైన ప్రతి భక్తులు వారి కూర్చున్న స్థలం నుంచి స్వామి వారికి సామూహికంగా మంగళహారతి ఇవ్వడం జరిగిందన్నారు. గత 1 ఏప్రిల్ నుంచి మొన్నటి వరకు స్వామి ఫోటోలో ఉద్భవించిన విభూతి, స్రవించిన అమృతం మరియు ప్రసాదం పంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు కేజీఎం గుప్తా, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సెక్రటరీ శ్రీకంఠయ్య, మహిళా ప్రతినిధులు సీతాలక్ష్మి, అనురాధ, బాల వికాస శిక్షకులు కల్పన, కమలప్రభ, వసంత, శంకర్, పాండురంగం ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక గంగనపల్లె క్యాంపర్ పాఠశాలలో ఈరోజు స్వచ్ఛ భారత కార్యక్రమం చేపట్టారు. స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాఠశాల గోడలపై సున్నం కొట్టి స్వచ్ఛ భారత్ చిత్రాలను చిత్రీకరించారు. పాఠశాల పరిసరాలలో కలుపు మొక్కలు తీసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల డైరెక్టర్ మేధిని, ప్రధాన ఉపాధ్యాయులు సిరిల్ టెరెన్స్, కోఆర్డినేటర్స్లు బాలసుబ్రహ్మణ్యం, ఐరిన్ టెరెన్స్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి రుయా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది మధ్య జరుగుతున్న వివాదంపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో వైద్య ఆరోగ్య శాఖ అసోసియేషన్. నగరంలో వైభవంగా కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. పొన్నియమ్మ ఆలయంలో ధనలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గిరింపేట దుర్గాంబ ఆలయంలో వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.